హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీకే ఫుడ్స్. ఈరోజు డ్రై ఫ్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 కప్ షుగర్, డ్రై ఫ్రూట్స్ కాజు, బాదం, ఘీ అండ్ ఫుడ్ కలర్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి. దానికోసం ముందుగా ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకుని ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అయిపోయిందండి. ఈ షుగర్ సిరప్ లో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. ఇలా కలుపుతూ ఉండగా అది కొంచెం కొంచెంగా వేడైన తర్వాత దగ్గర పడుతుందండి. ఇలా ఉండలు ఉండలు కింద వస్తుంది కదండి. ఇలా కలుపుకుంటూ ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ తర్వాత ఇందులో ఘీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఘీ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎంత వీలైతే అంతగా మీరు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి. మీకు ఇది హల్వా అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఆ ప్యాన్ కి అంటుకోకుండా హల్వా వదిలేస్తుందండి. ఇలా ఎప్పుడైతే హల్వా అంటుకోకుండా వదిలేస్తుందో హల్వా అయిపోయిందని అర్థం. తర్వాత ఇలా బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అవుతుందండి. సో ఇప్పుడు ఇది ప్యాన్ వదిలేసింది కదండి, ప్యాన్ వదిలేసింది కాబట్టి హల్వా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. చూసారా ప్యాన్ అంతా ఎలా వదిలేసిందో,
అంటే హల్వా అయిపోయిందని అర్థం. ఇలాగా దీన్ని పుంచుకుని చల్లారిపోయేంత వరకు ఉంచాలండి. చూసారు కదండి, పూర్తిగా హల్వా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న హల్వాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, నేను ఏ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేశానో తర్వాత దీన్ని మీరు సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ టీజే ఫుడ్స్.